ఒంగోలులో అధికార పార్టీ నాయకుల అండదండలతో భూమాఫియా పేట్రెగ్గిపోతోంది నకిలీ పత్రాలు దొంగ జీపీఎలు సృష్టించి ఒమ్ముఠా భూములు చెరబడుతోంది వైకాపా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బందల సంఖ్యలో కబ్జాలకు పాల్పడినట్లు తేలింది ఇప్పటికే దాదాపు రెండు వందల కోట్ల విలువైన భూ ఆక్రమణలు వెలుగు చూడగా బయటపడని భాగోతాలు మరో మూడు వందల కోట్ల వరకు ఉండొచ్చని అంచనా వైకాపాకు చెందిన డిప్యూటీ మేయర్ మాధవరావు ఒంగోలు ఎమ్మెల్యే బాలడేని శ్రీనివాసరెడ్డి సోదరుడు వేణుగోపాల్ రెడ్డి పైన పోలీసులకు ఫిర్యాదులు అందడం ఒంగోలులో అధికార పార్టీ భూమాఫియాకు పరాకాష్టగా నిలుస్తోంది ఒంగోలులో ఖాళీ జాగా కనిపిస్తే కబ్జా చేస్తారనేంత ఆందోళన వ్యక్తమవుతోంది అధికార పార్టీ నాయకుల అండతో ఓ ముఠా సాగించిన భూ ఆక్రమణలు జనం ఆస్తుల రక్షణపై అపనమ్మకానికి బీజం వేశాయి దొంగ వీలునామాలు జీపీఏలు పుట్టించడం సంతకాలు ఫోర్జరీ చేసి భూ యజమానుల్ని బ్లాక్మెయిల్ చేయడం సెటిల్మెంట్ కు రాకపోతే కోర్టులకెక్కుతామని బెదిరించడం ఆ ముఠా పని డబ్బులిస్తే వదిలేయడం లేదంటే భూమిలో కొంతవాటా కాజేయడం అలవాటుగా చేసుకున్నారు ఇలా ఒక్కట్రెండు కాదు ప్రకాశం జిల్లా పోలీసు పోలీసులకు ఇప్పటిదాకా నూట ముప్పై ఎనిమిది ఫిర్యాదులు అందాయి ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేసిన పోలీసులు ఇప్పటి వరకు ముప్పై కేసులు నమోదు చేశారు అరవై తొమ్మిది మందిని నిందితులుగా గుర్తించారు ఇరవై తొమ్మిది మందిని అరెస్ట్ చేశారు ఒంగోలు భూమాఫియా ముఠాలో స్థిరాస్తి వ్యాపారులు చితిరాల పూర్ణచంద్రరావు గొట్టిపాటి రవీంద్రబాబుతో పాటు రెవెన్యూ ఇన్స్పెక్టర్ విష్ణువర్ధన్ మున్సిపల్ స్టోర్ ఉద్యోగి వి శ్రీనివాసరావు వైకాపా మద్దతుదారు మల్లవరపు కోటిరెడ్డి మాజీ జర్నలిస్ట్ రావి శ్రీనివాసరావు ప్లంబర్ బూచి వనమాలి కోల్డ్ స్టోరేజ్ నిర్వాహకుడు కంది సుధాకర్ రెడ్డి రెడీమేడ్ దుస్తుల వ్యాపారి పమ్మిశెట్టి జయరాజ్ ఉబ్బా వెంకాయమ్మ వెంకటేశ్వర్లు అచ్చయ్య దుర్గా ఉన్నట్లు పోలీసులు తేల్చారు వైకాపా మద్దతుదారైన పూర్ణచంద్రరావే ముఠా సూత్రధారిగా గుర్తించారు స్థానిక వైకాపా నాయకులైన ఒక గ్రానైట్ వ్యాపారితో గ్యాస్ ఏజెన్సీ నడుపుతూ నిర్మాణ కార్యకలాపాలు చేస్తున్న బిల్డర్తోనూ పూర్ణచందర్రావుకు ఉంది గ్రానైట్ వ్యాపారికి గ్యాస్ డీలర్ కి స్థానిక వైకాపా ముఖ్య నేతలతో సన్నిహిత సంబంధాలున్నాయి వీరు అధికార పార్టీ ప్రజా ప్రతినిధుల ద్వారా అధికారులపై ఒత్తిడి తెచ్చి పని పూర్తయ్యేలా చేస్తారు ఆ నాయకులకు బాగానే ప్రయోజనం చేకూరుతుందన్న ప్రచారముంది ఓ ఆస్తి రిజిస్ట్రేషన్ సందర్భంగా నకిలీ పత్రాల వ్యవహారం బయటపడింది దీంతో గత నెల ఇరవై ఆరున లాయర్పేటలోని పూర్ణచంద్రరావు ఇంట్లో పోలీసులు తనిఖీలు చేశారు సబ్ రిజిస్ట్రార్ ఎంఆర్ఓ వీఆర్వో పంచాయతీ ఆఫీసులకు సంబంధించిన ఆఫీసు సీల్స్ నకిలీ ధృవపత్రాలు పాత స్టాంప్ పేపర్లు దొరికాయి పొలాలు స్థలాలు ఇళ్లకు సంబంధించిన నకిలీ పత్రాలు వీలునామాలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు వీటిలో రాత గొలుసుకట్టు విధానంలో విషయం ఎవరికీ అంత తేలికగా అర్థం కాకుండా గజబిజిగా రాశారు ఈ ముఠా సభ్యుల నుంచి స్వాధీనం చేసుకున్న నకిలీ పత్రాల్లో కృష్ణ గుంటూరు బాపట్ల జిల్లాల్లోని భూములు స్థలాలకు సంబంధించినవి ఉన్నాయి పోలీసుల విచారణలో భూమాఫియా ఆగడాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి ఒంగోలు కార్పొరేషన్ పరిధిలోని మామిడిపాలెంలో ముప్పై మూడు సెంట్ల స్థలాన్ని ఒంగోలుకు చెందిన వైద్యుడు నాగయ్య నాయుడు ఈ ఏడాది జనవరిలో కొన్నారు కొన్ని రోజులకు ఆ స్థలానికి రోడ్డుకు మధ్యలో ఉన్న మార్జిన్తో పాటు వైద్యుడి స్థలంలో కొంత ఆక్రమించి వేశారు తమకు డీకే పట్టా ఉందని నకిలీ పత్రాలు చూపించారు వైద్యుడు సర్వే చేయిస్తుంటే అడ్డుకొని గొడవ చేశారు అడిగినంత డబ్బు ఇవ్వాలని లేకపోతే కోర్టు కేసులతో ఇబ్బంది పడాల్సి వస్తుందని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెడతామని బెదిరించారు వైద్యుడు తహసీల్దార్కు ఫిర్యాదు చేసినా ఫలితం లేదు ఆయన తాజాగా పోలీసులకు జాయింట్ కలెక్టర్కు ఫిర్యాదు చేశారు ఒంగోలు రాజీవ్ నగర్ లో పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో లో మంచాల వెంకటరామయ్య అనే వ్యక్తి లేఅవుట్ వేశారు అందులో ఆరు ప్లాట్లను ఆరుగురు కొనుక్కున్నారు అవి ఖాళీగా ఉండటం ఈ భూములకు సంబంధించిన వారు ముగ్గురు విదేశాల్లో ఉండటంతో కబ్జాకు తెగబడ్డారు వాటి విలువ ఇప్పుడు పది కోట్లు ఆక్రమణ అధికార పార్టీకి డిప్యూటీ మేయర్ మాధవరావే కొమ్ము కాస్తున్నారని బాధితులు వాపోయారు ఆయన ఒక సంవత్సరం క్రితం దాన్ని ఆక్రమించబోతుంటే మేము పోయి ఆపటం జరిగింది ఆపి మా స్థలంలో మేము పోతుంటే అతను జనాలను తీసుకొని వచ్చి బెదిరించి మా మీద కోర్టులో కేసు వేయటం జరిగింది ఆ కోర్టులో కేసు వేసినందువల్ల మేము మా స్థాయి స్థలాన్ని మాదని ప్రూవ్ చేసుకోవడానికి మేము అతని మీద ఫైట్ చేసి ఇంజక్షన్ ఆట గెలవటం జరిగింది అందుకని మా సైట్ను మాకు ఇప్పించాల్సిందిగా పోలీసు వారిని కోరుకుంటూ ఇలా తీసుకుంటాం ఒంగోలు మండలం ముక్తి నూతలపాడులో సర్వే నెంబర్ నూట ఎనభై ఒకటి బై ఒకటిలోని వెంచర్లో సగానికి పైగా ఫ్లాట్లను నకిలీ పత్రాలతో ఆక్రమించేశారు ఆరులో వేసిన ఈ వెంచర్లో స్థలాలు ఖాళీగా ఉండటంతో అక్రమార్కులు రెచ్చిపోయారు రెండు వేల ఆరులోనే పట్టాలు రెండు వేల పదిలో పొజిషన్ సర్టిఫికేట్లు పొందినట్లు పత్రాలు సృష్టించారు రెండు వేల పన్నెండు జనవరి నుంచి ఎంఆర్ఓ పోస్టు తహసీల్దార్గా మార్చగా రెండు వేల పదిలోనే తహసీల్దార్ పట్టాలు ఇచ్చినట్లు పత్రాల్లో పేర్కొన్నారి గనులు దీనిపై అది పోలీసులను ఆశ్రయించారు మూడు వందల ఐదు సర్వే నెంబర్లో మా భార్య ద్వారా సంక్రమించిన ఆస్తి గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి మా కిందే ఉంది మేము మట్టి తోలుకొని డెవలప్ చేసుకొని దానికి లోన్ తీసుకొని అన్ని చేసుకొని ఉన్నాము గతంలో మధ్యలో కొంతమంది వ్యక్తులు వచ్చి మాది అని చెప్పి ఆక్రమిస్తాయనే ప్రయత్నిస్తే ఎవరు ఏందని ఎంక్వైరీ చేస్తే డిప్యూటీ మేయర్ వెళ్ళనాటి మాధవ పాప కొడుకు ముసలారావు కొడుకు కిషోరు వీళ్ళంతా ఎంటర్ అయ్యి ఏదో ఒక పాత డాక్యుమెంట్లు చూపించి మాది అని క్రియేట్ చేసి మాకు తెలియకుండా ఎక్స్పార్ట్ ఇంజక్షన్ తెచ్చారు ఆ ఎక్స్పార్ట్ ఇంజక్షన్ కూడా మేము రద్దు చేయించేసి ఇప్పుడు మా పొజిషన్లోనే పెట్టుకొని ఉన్నాం స్థలం తర్వాత జాయింట్ కలెక్టర్ గారికి సిట్ అధికారులకి కంప్లైంట్లు ఇచ్చున్నాము ఒంగోలు సుజాతానగర్లో ఒకటిన్నర సెంట్ల స్థలంలో తన స్నేహితుడికి చెందిన ఓ ఇంటిని సుబ్బారావు అనే న్యాయవాది కొన్నారు కొన్ని సాంకేతిక సమస్యల కారణంగా రిజిస్ట్రేషన్ జరగలేదు కొద్ది కాలం క్రితం తెలిసిన వారి ద్వారా పమ్మిశెట్టి జయరాజ్ అనే వ్యక్తికి ఆ ఇల్లు అద్దెకు ఇచ్చారు ఆ ఇల్లు తనదేనని డీకే పట్టా ఉందంటూ అతడు అడ్డం తిరిగాడు విస్తుపోయిన న్యాయవాది పోలీసులను ఆశ్రయించారు జయరాజ్ దగ్గర ఉన్న పత్రాలు నకిలీవని రెవెన్యూ శాఖ నిర్ధారించింది నాకు ఏడో లైన్లో ఇల్లు కలదు ఆ ఇంటిని రెండు వేల పదిహేనులో పామి చెట్టి జయరాజని అతనికి అద్దెకిచ్చాను అతను అద్దె ఇవ్వకపోగా ఒక మ్యా డాక్యుమెంట్స్ తయారు చేసి దొంగ డాక్యుమెంట్లు తయారు చేసి ఫేక్ డాక్యుమెంట్లు తయారు చేసి ఆ ఎంఆర్ఓ గారు పొజిషన్ సర్టిఫికేట్ ఇచ్చారని ఫేక్ ఎంఆర్ఓ సంతకాలు పోర్జు చేసి కోర్టులో కేసేశారు నేను ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం ఆ సంతకాలన్నీ తీసుకుని ఎంఆర్ఓ గారిని కోరగా ఇవన్నీ ఫేక్ అని చెప్పి ఎండార్స్మెంట్ ఇచ్చారు ఆ ఎండార్స్మెంట్ని తీసుకుని వెళ్ళి నేను తాలూకా సిఐ గారు భక్తిపత్ల రెడ్డి గారిని కలవగా వాళ్ళ యొక్క ఇన్వెస్టిగేషన్ అన్నీ చేసి అతను సదరు పాముశెట్టి జయరాజు మీద ఎఫ్ఐఆర్ కట్టి తగు చర్యలు తీసుకున్నారు ఒంగోలు ఎమ్మెల్యే మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సోదరుడు వేణుగోపాలరెడ్డి తమ స్థలంలో నిర్మాణం చేపట్టారని కె రావు ఇటీవలే పోలీసులకు ఫిర్యాదు చేశారు మామిడిపాలెంలోని సర్వే నెంబర్ యాబై ఆరు బై ఒకటిలో ఉన్న ఆరు వందల చదరపు గజాల స్థలానికి నకిలీ పత్రాలు సృష్టించి తన్నీరు హనుమంతురావు ఆక్రమించారని ఇప్పుడు ఆ స్థలంలో బాలినేని సోదరుడు వేణుగోపాల్ రెడ్డి నిర్మాణం చేపడుతున్నారని రావు పేర్కొన్నారు భూకబ్జాల వెనుక వైకాపా నాయకుల హస్తం ఉందనడానికి ఇదే నిదర్శనమని బాధితులు అంటున్నారు ఈ ఒంగోలు జరిగే ప్రతి కాల రాజకీయ నాయకుల అస్తం స్పష్టంగా ఉంది ఎవరైతే డిప్యూటీ మేయర్లు ఉన్నారో వాళ్ళు ఎవరైతే ఇద్దరు రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్గా ఉన్నారో బాధ్యేనికి వాళ్ళు వాళ్ళందరూ పేర్లు చెప్పిన అనవసరం ఈ ప్రభుత్వం ఏమీ చేయటం లేదు వీళ్ళకి ఎన్ని చెప్పిన అనవసరం కాబట్టి ఆ దేవుడే వీళ్ళని శిక్షిస్తాడు చాలా దారుణాలు జరుగుతున్నాయి ఒంగోలులో ఒక ఐఆర్ఎస్ ఆఫీసర్కి ఒక ఐపీఎస్ ఆఫీసర్కి అన్యాయం జరిగితే ఈ రోజుకు బాధితులకు న్యాయం జరగల ఏం చేస్తుంది ఈ పోలీసు ఏం చేస్తుంది ఈ వ్యవస్థ ఒంగోలులోనే కాకుండా గుంటూరు నెల్లూరు బాపట్ల జిల్లాల్లోనూ భారీగా భూకబ్జాలు జరిగినట్లు బాధితులు ఆరోపించారు